ప్రపంచంలో రియల్ ఎస్టేట్ రంగంలో భారత్ మూడో స్థానంలో ఉందంట ఇక స్థిరాస్తి రంగంలో మన దగ్గర పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచం మొత్తం మన సైడు చూస్తుందంట అనేటువంటిది ఒకటి స్థిరాస్తిలో భారత్లో కొందామన్నటువంటిది ప్రపంచంలోనే మూడో అనుకూల మార్కెట్ మనదే కొలియర్స్ అనేటువంటి చెప్తుందంట భూములు నిర్మాణ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ పెట్టుబడిదారులకు భారతదేశం అనుకూలంగా మారుతుందంట రెండు వేల ఇరవై నాలుగులో అంతర్జాతీయంగా ఇటువంటి పెట్టుబడుల్లో భారత్ మూడో స్థానంలో నిలిచిందని క్యాపిటల్ మార్కెట్లు పెట్టుబడులు సేవలు అందించే కొలియర్స్ అనే సంస్థ వెల్లడించిందంట ఇక ఒక్కసారి చూస్తున్నట్టయితే ప్రపంచంలో స్థిరాస్తి పెట్టుబడులు ఎట్లున్నాయి ఏ దేశాలు ఎక్కువ ఉన్నాయన్నటువంటిది చూస్తే మొట్టమొదటి స్థానంలో దాదాపు ముప్పై ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది బిలియన్లతోటి చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆ తర్వాత సింగపూర్ ఉంది ఆ తర్వాత భారత్ ఉంది వన్ పాయింట్ ఫోర్ నైన్ బిలియన్లతోటి భారత్ మూడో స్థానంలో ఉంది ఆ తర్వాత బ్రిటన్ జర్మనీ ఆస్ట్రేలియా వియత్నాం అమెరికా మలేషియా జపాన్ ఇక ప్రపంచంలో ఉన్న దేశాల్లో మనది మూడో స్థానంలో ఉందంట సో చాలా దేశాలు కూడా భారత్లో స్థిరాస్తిలో లేదంటే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అయితే ముందుకు వస్తున్నాయంట మనం కూడా తెలుసు భారతదేశ జనాభా ఏ స్థాయిలో పెరిగిపోతుందో అన్నటువంటిది ఇక్కడ ఫ్యూచర్లో ల్యాండ్కి ఎంత డిమాండ్ ఉంటుంది అన్నటువంటిది మనం చూడొచ్చు ఆ తూకపేట ఏరియాలో వంద కోట్లకు కూడా ఇక్కడ రామినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇక హైదరాబాద్ అనేటువంటి ప్లేస్లో మనం చూసుకున్నట్టయితే ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఫోర్త్ సిటీ కూడా రాబోతుంది అన్నటువంటిది మాట నేపథ్యంలో కొన్ని ఏరియాలో ఆల్రెడీ మళ్ళీ భూమి అయితే వచ్చినటువంటి నేపథ్యం ఉంది మొన్న ఇక్కడ ఇక ఓ సదస్సులో రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఓ సదస్సు జరిగితే ఓ సమిట్లో చెప్పినటువంటి అక్కడ ఉన్న వచ్చినటువంటి విజిటర్లు లేదంటే జస్ట్లు చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో ఒక ఇతర అమ్మే ఆంధ్రాలో వంద ఎకరాలు కొనొచ్చంట అంటే ఏ స్థాయిలో మన పొలాలు మన డిమాండ్లు పెరుగుతున్నాయి అన్నటువంటిది చూడొచ్చు దాంతోపాటు ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా అంటే భారతదేశ జనాభా అనేటువంటిది ఇక ప్రపంచాన్ని అయితే అట్రాక్ట్ చేస్తుంది ఇక ప్రపంచంలో అత్యధిక జనాభాతో మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం ఇప్పుడు ఇట్లాంటి జనాభా సరిపోయినటువంటి ఈ రేపటి నాడు ఎందుకంటే ప్రతోడు ఒక ఫ్యామిలీలో ఓ తరం ఓ తరం ఓ తరం పోతుంటా పోతే ఈరోజు ఐదు ఎకరాలు ఉంటే ఓ రెండు తరాల తర్వాత పొలం అనేటువంటిది మెలుగదు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తా పొలం మీద ఓ రెండు తరాల లేదంటే ఒక తరం తర్వాత ఈరోజు పది కొంటే ఆ రోజు వెయ్యి లక్ష అయినా ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు ఉంటుంది కాబట్టి దాంతోపాటు ఇంటర్నేషనల్గా చూస్తున్నట్లయితే భారత మార్కెట్ చాలా స్పీడ్గా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో స్థిరాస్థిరంగంలో అయితే భారత్ మూడో ప్లేస్కి వచ్చిందంట ఇక త్వరలోనే మనం వీళ్ళను కూడా దాటించేటువంటి ఛాన్స్ అయితే ఉండొచ్చు